ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम्। श्रीमद्भागवतं तृतीयस्कन्दं 12వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ అధ్యాయం పేరు సృష్టి యొక్క విస్తృతి. సృష్టి విధానము, సృష్టి వర్ణన గురించి చెప్పారు. మళ్ళీ సృష్టి అయినా అండి, కానీ ఇక్కడ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. జనరల్గా శాస్త్రంలో పునరుక్తి దోషము అంటారు, చెప్పిందే మళ్ళీ చెప్పడం. కానీ చెప్పిందే చెప్పినట్టు ఉన్నా కానీ దాంట్లో ఏదో విశేషం ఉంటుంది, లేదా లోతైన విషయం ఉంటుంది, లేదా ఇంకొక రకంగా వర్ణించడం జరుగుతుంది. అదే జరిగింది ఇక్కడ. చాలా బాగుంటుంది చూడండి. నేను కూడా అనుకున్నా సృష్టి కదా, ఇంతకుముందు చెప్పారు కదా. కాదు చూడండి. మైత్రేయ ఉవాచ इति ते वर्णित क्षत्तः कालाख्यः परमात्मनः महिमा वेद गर्भोधा यदा श्राक्षन्निबोधमे ससर्जाग्रेन्दता मिश्रमथसा मिश्रमाधिकृतो महामोहञ्च मोहञ्च तमश्च ज्ञानवृत्तयः दृष्ट्वा पापीयसीं सृष्टिं नात्मानं बह्वमन्यत भगवद्ज्ञानभूतेन मनसान्यास्ततो सृजतु सनकञ्च सनन्दञ्च सनातनमथात्मभू सनत्कुमारञ्च मुनेन निष्क्रियान्योर्धरेतसः तान् बभाषे स्वभूपुत्रान् प्रजासृजत पुत्रकः तन्नैच्छन्मोक्षधर्माणो वासुदेवपरायणाः सोऽध्यातः सुतैरेवं प्रत्याख्यातानुशासनैः क्रोधं दुर्विषहं जातं नियन्तुमुपचक्रमे धिया निगृक्ष्यमाणोऽपि भ्रुवोर्मध्यात् प्रजापते
ధియాని గృహ సద్యోజాయత తన్మన్యు కుమారో నీలలోహిత బయటకు వినిపిస్తుందా? బయటకు వినిపిస్తుందా? చూడండి ఒకసారి. హరి ఓం హరి ఓం హరి ఓం. వినిపించలేదా? హరి ఓం. సరే హరి ఓం. మేడం సృష్టి విధ విధానంలో కొత్త విషయం అంటే అసలైన విషయం ఏంటి అంటే అసలు సృష్టి టోటల్గా ఎట్లా వ్యక్తమైంది అదంతా చెప్తూ ఉన్నారు ఇక్కడ. చూడండి మైత్రేయ వాచం, మైత్రేయుడు చెప్తున్నాడు ఎవరికి? మైత్రేయుడు ఎవరికి చెప్తున్నారు? విదురుడికి చెప్తున్నాడు. విదురుడికి ఇదితే వర్ణిత క్షత్రః, క్షత్రః విదురుడు, కాలాఖ్యః పరమాత్మనః మహిమా వేదగర్భోద యథా శ్రాక్ష్యన్ని బోధమే. అయ్యా భగవంతుడి యొక్క కాల మహిమ ఇంతవరకు నీకు చెప్పాను, ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఏ విధంగా విస్తృతపరిచాడు అదంతా కూడా చెప్తాను వినండి అన్నారు. ఏమిటయ్యా అంటే ససర్చాగ్రే అందతామిశ్రమద తామిశ్రమాదిగతు మహామోహంచ మోహంచ సమస్య అజ్ఞానవృత్తయ. మొట్టమొదటి బ్రహ్మదేవుడు ఈ ఐదింటిని సృజించాడట. బాగా విని చూడండి, ఐదు ఏమిటి బండి? అవిద్య, మోహం, అస్మితాన్, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం. ఈ ఐదు మొట్టమొదట సృజించాడట. విచిత్రం చూడండి, ఒక వ్యక్తి పతనమవుతున్నాడు అని అంటే ఇవే ఉంటాయి మొట్టమొదట. ఉన్నవాడు ఒకడే అనేకంగా మారిపోయాడు అని అంటే జ్ఞానం అజ్ఞానం. హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేసి వేడి వేడిగా భోజనం చేసి హాయిగా ఏసీ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. అలాగా చల్లగా నిద్రపడు పడుకునేటప్పుడు ఒక్కడే అఫ్కోర్స్ మాలాడు సన్యాసం బ్రహ్మచారం, లేకపోతే ఇంకా పెళ్ళి కాలేదు, లేదా భార్య వాళ్ళందరూ బయట ఉన్నారు వేరే రూమ్లో ఉన్నారు, ఒక్కడే పడుకున్నాడు. అలా పడుకుంటూ పడుకుంటూ పడుకున్నాడు, పెద్ద కళ వచ్చేసి కళ పడుకున్నప్పుడు ఒకడే లోపల తాళం వేసేసి పడుకున్నాడు, గడిపెట్టేసి పడుకున్నాడు. కానీ కళ వచ్చింది, కళ పెద్ద ప్రపంచం విచిత్రాది విచిత్రమైన విషయాలు అన్నీ వచ్చేసి చాలాసేపు అలాగా నడిచింది. షడన్గా లేసుకొచ్చున్నాడు, చూస్తే ఏమీ లేదు, ఏమీ లేదు. అరే ఇంతవరకు కనిపించినాడు అవన్నీ నిజమా అబద్ధమా? అసత్యమైతే ఎందుకు కనిపిస్తాయి? నిజమైతే ఎందుకు లేవు? ఇప్పుడు దాన్నే మిథ్యా అన్నారు. నీకు స్పష్టంగా కనిపించినప్పటికీ కూడా నిజానికి లేవు అంటే అవి మిథ్యా అండి. ఎందుకు కనిపించాయి అంటే అజ్ఞానం వల్ల కనిపించాయి. అజ్ఞానం అని అంటే నువ్వు మేల్కొని లేవు కాబట్టి, మెలకువలో లేవు కాబట్టి. మరి ఇప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా, ఇది మేల్కో ఉన్నాను కదా, మరి ఇది ఎందుకు కనిపిస్తుంది? హే మేల్కో ఉన్నానని అనుకుంటున్నావు? కలగనే కూడా కళ్ళ కూడా మేల్కో ఉన్నాను అనుకుంటాడా, నిద్రపోతున్నాను అనుకుంటాడా? మేల్కొన్నానని అనుకుంటాడుగా. అలాగే ఇక్కడ కూడా మేల్కో ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ నిజ విషయంలో నువ్వు నిద్రపోతున్నావు, తత్వం విషయంలో నిద్రపోతూ ఉన్నావు. అందుకే దాని మొట్టమొదటిది అవిద్య అండి, అజ్ఞానము. తనను తను మరపించేటట్టు చేసేది, మర్చిపోయేటట్టు చేసేది. రెండోది ఏంటండి? అస్మిత, మోహము అని. ఏం కనిపిస్తుంది నీకు కళ్ళ? దేనిదే నిరంతరం తలుచుకున్నావో దాన్ని కనిపిస్తుంది, అవునా? ఇష్టమో అయిష్టమో, ఇష్టమైన దాన్ని తలుచుకుంటావా, అయిష్టమైన దాన్ని తలుచుకుంటావా? ఏం తెలుసుకుంటారు? ఆ ఇష్టం కూడా పెచ్చు పెరిగింది అంటే ద్వేషంగా మారుతుంది, నిరంతరం వద్దన్న గుర్తొస్తుంది.
అవునా? వద్దనో గుర్తు వస్తుంది కదా. కాబట్టి ఇష్టమా ఇష్టం కాదండి, దేని గురించి నిరంతరం తలుచుకుంటున్నాం అదే కనిపిస్తుందండి, దాన్నే మోహం అన్నారు. రెండవది మోహం అండి అన్నారు కదా. మూడవది ఏంటండి? అయ్యా మహామోహం అంట, ఇష్టమే కోరిక అక్కడ మోహం. ఊహించుకొని ఊహించుకొని ఊహించుకోని తలుచుకోవడం. వాడెవడో సూసైడ్ చేసుకోబోయాడట, పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళారు జడ్జి గారి దగ్గర, కేసు పెట్టి తీసుకెళ్ళాడు, సూసైడ్ చేసుకోబోయాడండి. ఆయన విచారణ చేస్తున్నాడు, ఎందుకు రా సూసైడ్ చేసుకున్నావు, నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, ఆ అమ్మాయి పెళ్ళి ఒప్పుకోలేదండి, ఎవరా అమ్మాయి పట్టుకోరండి, పట్టుకో చూశారు. ఆ అమ్మాయికి చదువు అసలు రాదు, పోతే పోనీలే సంస్కారం ఉందా అనుకుంటే నోరు తెరిస్తే పండబోతు, కన్ను మెల్ల ఉంది, రంగు కూడా లేదు, అందం కూడా లేదు, సంస్కారం కూడా లేదు, ఇట్లాంటి అమ్మాయిని ఎందుకు రా నువ్వు ప్రేమించావు, ఇదిగో ప్రేమిస్తే ప్రేమించావు కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు ఇష్టపడట్లేదు, ఆ అమ్మాయికి ఇంకెవరో ఇష్టం ఉన్నా, నువ్వు అమ్మాయిని మర్చిపోరా మంచి అమ్మాయిని తీసుకొచ్చేస్తావు అని అన్నారు. కాదు అమ్మాయి కాదు, ఏం బాగుందిరా అమ్మాయి అన్నాడు జడ్జి. జడ్జి గారు నా కళ్ళతో చూడండి ఆ అమ్మాయి ఎంత అర్థంగా ఉందో, ఉన్నది ఉన్నట్లు అందరికీ కనిపిస్తుంది కానీ ఎవడు అధికంగా ఇష్టపడుతున్నాడో వాడికి ఎక్కువగా వాడు ఊహలు చేసుకున్నాడు, అదే మోహం. వాడు లోపల ఊహించుకుని 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 ఊహించుకొని పెట్టుకున్నాడు, వాడికి అందుకు ఆ విధంగా కనిపిస్తుందండి. నీ ఊహలు ఏ విధంగా ఉంటే, ద్వేషపూరితంగా ఉంటే శత్రుత్వంతోనూ, మోహపూరితంగా ఉంటే అత్యంత ప్రియంగానూ కనిపిస్తుంది విషయం అంతే. సో కాబట్టి ఇక్కడ అది మోహం. తర్వాత రాగం అండి, ఆతక్కపోయేత లేకపోతే ఉండలేనండి, దీని మహామోహం అండి. తామిశ్రమ అన్నారు, ఇంకోటేంటి వాడు బతికి వాడన్నా నేనన్నా ఎవడో ఒక్కడే బతికుండాలి, వాడో నేను ఎక్కడో ఎవడో ఒక్కడే ఉండాలి. కర్ణుడు అన్నాడు ఆ తల్లి వెళ్ళింది దగ్గరికి, అరే బాబు మీ ఇద్దరు నా కొడుకులేరా కొట్టుకోకుండా, ఇదిగో నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ భూమి మీద వాడో నేను ఎవడో ఒకడే ఉండాలి, దాన్నే ద్వేషము అన్నారు. నిత్యం నిరంతరం పుడిచినట్టు చంపినట్టు రాయితో పగలగొట్టినట్టు ద్వేషం ఉంటే రావు ఆలోచనలు వస్తాయి, దాన్నే తామిశ్రం అండి అన్నారు. తర్వాత ఇంకొకటి అంటే అంధతామిశ్రం అట, దీన్ని అభినివేశము అని కూడా అన్నారు, దేహాత్మభావం అండి అని. వీటికి అన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే, ఇదిగో నేను ఈ దేహం అని అనుకోవడం వల్లనే నువ్వు అన్ని రకాలుగా వ్యతిరేకంగా భావించుకుంటున్నావు. అందరికి వినిపిస్తుందిగా, వినిపిస్తుందా బాగా? అయ్యా నెట్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, ఏం చేయలేం. ఫ్రీజ్ అయిపోయాను. వినిపిస్తుందా వరలక్ష్మి గారు? వినిపిస్తుందా వరలక్ష్మి గారు? వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఎవరు పలకట్లేదే. హరి ఓం, హరి ఓం. హరి ఓం.
హరి ఓం. తీసేయండి. హరి ఓం. హరి ఓం. సరే చెప్పుకుంటూ పోదాం. ఓం అంధతామిశ్రం, దీన్నే అభినివేశము అని కూడా అన్నారు. ఏంటంటే దేహాత్మభావం అండి అని మొట్టమొదట ఈ ఐదు సృజించారు. దాని తర్వాత ఆయనకు దోషభూయిష్టంగా కనిపించిందట ప్రపంచం. ఆయన చేసిన సృష్టి అంతా కూడా దోషభూయిష్టంగా, ఇవన్నీ అజ్ఞానమే, జీవుణ్ణి సంపూర్ణంగా పతనం చేసేటువంటివి అని అన్నారు. వినిపిస్తుంది ఇప్పుడు? వినిపిస్తే చేయొద్దండి. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం. వినిపిస్తుందా? దేవుడా, ఎవరు పలకట్లేదే. హరి ఓం. అయిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే అసంతృప్తికి లోనయ్యాడట. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ ఇలాగా ఆలోచన చేశాడట, కానీ సృష్టిని ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుని ఆయన మొదలుపెట్టాడు. ఏం చేశాడు? వరుసగా సనకంచ సనందంచ సనాతనం అదాత్మభూ సనత్కుమారంచ మునీన్ నిష్క్రియాను ఊర్ధ్వరై సహా. ఇదిగో వీళ్ళ నలగరిని సృజించాడు. ఎవరు? సనక సనందన సనత్కుమార సృజస్వాతులు అనేటువంటి వాళ్ళని నలగరిని సృజించారు. నలగరిని సృజించాడు. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళతో అన్నాడట, అయ్యా వెళ్ళండి పోయి సృష్టి చేయిపోండి అని అన్నాడు. వాళ్ళు సస్సే మీరా అన్నారు. ఏమయ్యా మాకు వద్దయ్యా సృష్టి. ఎందుకు అంటే వాళ్ళ దృష్టి వాళ్ళకి పూర్ణ జ్ఞానం వచ్చింది. కూర్చోబెట్టాడు, వాళ్ళు సృజించాడు, వాళ్ళ పూర్తిగా జ్ఞానాన్ని బోధించాడు. బోధించిన తర్వాత సృష్టి చేయమంటే జ్ఞానం ఉన్నవాడు సంసారంలో పడతాడా? అజ్ఞానంలో పడడు. ముందు చెప్పారే లక్షణాలు. వాళ్ళకేమో జ్ఞానం ఇచ్చాడట. జ్ఞానం ఇచ్చి మీరు వెళ్ళి సృష్టి చేయండి అని అన్నారట. కానీ వాళ్ళ దృష్టి అంతా నివృత్తిలోకి వెళ్ళిపోయింది, పూర్ణ జ్ఞానంలోకి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడే కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలు భుజించి
అవును, చక్కగా అదేది కిళ్ళీ కూడా వేసుకొని హాయిగా నవ్వులతూ అలాగా బయటకు వచ్చేటట్టు వాడికి, వాడేవిడ చద్దన్నం తీసుకుని వచ్చి ఎదురుగా పెట్టి తింటారా అన్నాడట. తింటాడా? వాసన కూడా చూడడు. అవునా? ఎందుకు అంటే వాడు ఆల్రెడీ కడుపు నిండుంది, మంచి రుచికరమైన భోజనం చేశాడు, అలాగే పరిపూర్ణమైన తృప్తిలో ఉన్నటువంటి వాడికి బాహ్య ప్రపంచం ఎందు విషయాల ఎందు కోరిక కలుగుతుందా? అవకాశం లేదు, ఇంకా కలగదు. అలాగే వీళ్ళు పూర్తిగా ఆత్మజ్ఞానంలో స్థిరపడిపోయి ఉన్నారు, పరిపూర్ణమైన ఆనందంలో ఉన్నారు. ఉన్నదంతా పరమాత్మ ఒకటే, కనిపించే సృష్టి అంతా కూడా కేవలం భ్రమేనే. వాళ్ళకి వేలు వేలు సృష్టి చేయాలంటే పోపయ్య తెలిస్తే శివుడు సంసారంలో పడతాడు. మాకొద్దునే సార్, ఆయనకు కోపం వచ్చేసిందట. సహా అవధ్యాత సుతైరేవం, సుతైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనయ్యి, వాళ్ళ మాటలు విన్న తర్వాత ఈయనకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేయాలి ఇప్పుడు? కోపాన్ని ఒక పక్క ఆపుకుంటున్నాడట. ఆ కోపం కనుబొమ్మల మధ్యలోకి వెళ్ళిందట. కక్కలేక మింగలేక చూస్తూ ఉన్నాడట. ఈ లోపల కనుబొమ్మల మధ్యలో నుంచి ఒక ఆయన పుట్టాడట. ఒక ఆయన పుట్టాడట కనుబొమ్మల మధ్యలో నుండి. ఎవరయ్యా ఆయన అంటే, ఆయన నీల లోహితుడట. ఏంటి అంటే ఎరుపు నలుపు కలిసినటువంటి రూపమట. ఒకటి ఎరుపు నలుపు రెండు కలిసి ఉందట. ఎవరా అని చూస్తే ఆయన రుద్రుడట. ఏడుస్తూ కనిపించాడు, రుద్రుడట. ఆయన పట్టుకున్నాడు, ఎత్తుకున్నాడు. ఈయన చూశాడు, చూడండి ఏమైంది. సవైరురోధ దేవానాం పూర్వజో భగవాన్ భవః. నామాని కురు మే దాతః స్థానాని చ జగద్గురు. ఇది తస్య వచః పద్మో భగవాన్ పరిపాలయన్. అభ్యదాద్ భద్రయా వాచ మారుదేస్తర్కోమితే. యదో యదరో దేశ్వర శ్రేష్ట సోద్వేగ యువ బాలక. తదస్త్వాం అభిదాస్యంతి నామ్నా రుద్ర ఇది ప్రజా. హృదీంద్రియాణ్యసురోర్వ్యోమ వాయురగ్నిర్జలం మహీ. సూర్యశ్చంద్రస్తపశ్చైవ స్థానాన్యగ్రే కృతాని మే. మన్యుర్మనుర్మహినసో మహాన్ శివరతధ్వజ. ఉగ్రరేతాభవకాలో వామదేవో ధృతౌరతః. ధీర్వృత్తిరుషనో మాచా నియుత్సర్పిర లాంబికాః. ఇరావతి సుధారేక్షో రుద్రాణ్యో రుద్రతే స్త్రియః. సవై రోద దేవానాం పూర్వజో భగవాన్ భవః. దేవతలకు అందరికంటే కూడా ముందు పుట్టినటువంటి వాడు ఈయన. ఈయన ఏడుస్తూ ఉన్నాడట. నామాని కురుమే దాత స్థానాని జగద్గురు. అందుకే ఆయన ఏమన్నాడు, రుద్రుడు అని పేరు పెట్టాడు. ఏడుస్తున్నాడు కాబట్టి రుద్రుడు అని. జనరల్గా చూడండి, మగవాళ్ళు ఏడ్చారు అంటే అందరూ అవమానపరుస్తారు. అవునా? చెయ్యి నువ్వు మగాడవేనా అంటారు ఏడిస్తే. ఆడవాళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి ఏమంటారు? ఇప్పుడు వినిపిస్తుందా? ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఏమంటారు చెప్పండి ఎవరైనా?
ఏమంటారు? అరిష్టం అండి ఇంటికి అంటారు. ఎప్పుడో ఒకసారి ఏడేస్తే ఏం కష్టం వస్తుంది అని జాలి పడతారు. అవునా? నిద్ర లేచినప్పటి నుంచి ఏడుపుకుంటూ ఊరికి ఏడుస్తూ ఉంటే అవునా ఇంటికి అరిష్టం అంటారు. ఇల్లు బాగుపడదండి అని అంటారు కదా. మగాళ్ళు ఏడిస్తే ఒక రకంగా అంటారు, ఆడవాళ్ళు ఏడిస్తే ఇంకొక రకంగా అంటారు. అందుకే ఏది ఏమైనప్పటికీ కూడా ఏడుపు అనేది, శోకం అనేది ఏదైతే ఉందో వినాశనానికి మార్గం. శోకం అనేది పతనానికి దారి. ఎక్కడైనా సరే నువ్వు లోపలేడు పైనేడు, ఏడ్చావా పతనం అవుతావు. అదేంటండి ఏడుపు వస్తే ఏడవరా? వస్తే పోవాలి. ఏదైనా ఒక సందర్భం ఎదురైతే ఏడుపు రావడం వేరు. అకారణంగా నిరంతరం ఏడుపు కొడుకు వేసుకుంటే ఆ గృహం బాగుపడదు. గృహం పతనం అవుతుంది ఒకటే కాదు, మనిషిని సర్వనాశనం అయిపోతాడు. అందుకే రుద్రుడు అని అంటారట, ఏడ్చేవాడు ఏడిపించేవాడు అని. అహంకారి అని, అజ్ఞాని, అహంకారి. అందుకే ఆయనకు ఆ పేరు పెట్టారట, ఏడ్చేవాడు ఏడిపించేవాడు. రుదతి రోదయతి రుద్రః అని. రుద్రుడు దేనికి అధిపతి? రుద్రుడు దేనికి అధిపతి? అందరిని చంపేవాడు అవునా, లయకర్త, చంపేవాడు కదా. కాబట్టి ఎవరికి ఇష్టం ఉంటుందండి? అక్కడ పరమశివుడు ఆయన వేరండి. మళ్ళీ ఇదిగో రుద్రుడండి ఈయన. అందుకే ఆయన పేరు రుద్రుడు అని పెట్టాడట. ఆయన అడిగాడట, నేనేం చేయాలి అని. మొట్టమొదట ఓ బాలక ఏడవక ముందు అన్నాడు. కానీ ఆయన ఏడుస్తూ ఉంటే అందుకే ఆయనకి ఇలాగ పేరు పెట్టాడు. నేను ఎక్కడ ఉండాలి అని అడిగాడట. ఇదిగో నువ్వు ఉండాల్సిన స్థలం ఇది అని అన్నాడట. ఏమిటి? మనస్సు, ఇంద్రియాలు, ప్రాణాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ, సూర్యుడు, చంద్రుడు, తపస్సు, వీటన్నిటిలోకి వెళ్ళి కూర్చోకో అన్నాడు. అవును, మొట్టమొదటి మనిషి ఎక్కడ ఏడుస్తాడు? కిచెన్లో ఏడుస్తాడా? బెడ్రూమ్లో ఏడుస్తాడా? అది కదా. ఏడుపు అనేది ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది, బాధ కదా, దానికి హృదయం అని అన్నాడట. తర్వాత ఏంటంటే ప్రాణాలు అండి. ప్రాణాలు అంటే నోడితే ఏడవడం, ఏడవడం అండి అని. ఆ తర్వాత ఏంటంటే పంచభూతాల్లో కూడా చెప్పారు, దీంట్లో కూడా దుఃఖాలు అనేటువంటివి ఉంటాయండి. తర్వాత సూర్యుడు చంద్రుడు కూడా అన్నారు, వీటన్ని చోట్ల దుఃఖాలు అనేటువంటివి ఉంటాయండి, పో అక్కడ పోయి ఉండిపో అన్నారట. అంటే ఏంటి అంటే అష్టవేద జడ ప్రకృతిలో దుఃఖం ఉంటుంది అని. జడమైన ప్రకృతిలో దుఃఖం ఉంటుంది, అలాగే దేహాన్ని ఆశ్రయించి ఉన్నవాడికి దుఃఖం ఎక్కువ ఉంటుంది అని. ఈ దేహం నేను అనే భావం బలంగా ఉంది అని అంటే నేను గొప్ప అనుకుంటే ఇతరులను ఏడిపిస్తాడు అవునా. రెండోది నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నా ఏడుస్తాడు, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు అని. లేదా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం అనుకోకో అంటే అందరిని ఏడిపిస్తూ చంపుతూ ఉంటాడు. దీని అహంకారము అని అంటారు. అయిందా? అక్కడి నుంచి ఏమైందయ్యా? ఆయన పేర్లు కూడా పెట్టాడట, 11 మంది, 11 రూపాలు ధరిస్తాడట ఆయన. ఏకాదశి రుద్రులు అంటారు కదా, ఆ పేర్లు ఏమేమిటి అయ్యా అవి అంటే, మన్యుర్, మనుర్, మహినసు, మహాన్ శివ, రతధ్వజ, ఉగ్రరీతాభవ, కాలహ, వామదేవు, ధృతవ్రత. ఇదిగో అండి, మన్యువు, మనువు, మహినసుడు, మహాన్, శివుడు, రతధ్వజుడు, ఉగ్రరీతుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు. ఇవి 11 ఆయన పేర్లట. అయినా అంతేకాదు ఆయనకు 11 మంది భార్యలు కూడా. ఎవరండి? అదిగో చూద్దాం. దీర్వృత్తి ఋషను మాచా నయోత్సర్ సర్పిణి లాంబిక ఇరావతి సుధా దీక్ష రుద్రాణ్య రుద్రతే స్త్రియ గృహైణై తాని నామాని స్థానాని చషయోషణ ఏభిసృజ ప్రజా భక్వి ప్రజా నామభియతృభి. వీళ్ళు 11 మంది భార్యలు అండి. ధీ వృత్తి ఉషణ ఉమ నియుత్తు సర్పి ఇల అంబిక ఇరావతి సుధ దీక్ష అనేటువంటి వాళ్ళు 11 మంది భార్యలు అట. ఆ 11 రూపాలకి 11 మంది
భార్య ఎలా అండి అని ఆయన చెప్పాడట, ఎదుగో ఈ అమ్మాయిని తీసుకొని మీరు వెళ్ళి ఉండిపోండి అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏమైంది, ఇత్యాదిష్ట సగురుణ భవ నేల లోహిత, చెప్పండి, ఇత్యాదిష్ట సగురుణ భగవా నేల లోహిత, చెప్పండి 15. టూ మినిట్స్ పై కూర్చో, 2 నిమిషాలు. సత్వాకృతి స్వభావేన ససజ్జాత్మ సమా ప్రజా రుద్రాణాం రుద్ర సృష్టాన సమంతాత్ గ్రసతాం జగతు నిశామ్యా సంఖ్యశో యోధాన్ ప్రజాపతిర శంకర అలం ప్రజాభి సృష్టాభిరేదృశేభి సురోత్తమః మయా సహదహం తేభిర్ శశక్తుర్భిర్ లంభణైః ఉల్బణైః తపాతిష్ట భద్రంతే సర్వభూత సుఖావహం తపసైవ యదా పూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్ తపసం తపసైవ పరం జ్యోతిర్భగవాన్ అదదో అదదోక్షం సర్వభూత గుహాన వాసం అంజసా విందతే పుమాన్. అప్పుడు ఏమైంది, ఆ రుద్రుడికి చెప్పాడు పో సృష్టి చేయిపో అని. ఆయన బోల్డ్, అంతమంది ఆయన రూపంలో ఉన్న వాళ్ళని సృష్టి చేశాడట, బోల్డ్ అంతమందిని సృష్టి చేశాడు. అయిన తర్వాత ఆయనే వాళ్ళందరినీ మళ్ళీ తినడం మొదలుపెట్టాడు. అంటే సృష్టి చేశాడు, చంపేస్తున్నాడు అని అంటారు కదా, పుట్టారు పుట్టినవాడు పుట్టినాడు చచ్చిపోతూ ఉంటే. జనరల్గా ఒక 50 ఏళ్ళ క్రితం వెళ్ళి చూస్తే, 25 30 ఏళ్ళు అని చూస్తే ప్రతి ఇంట్లోనూ 20 మంది 30 మంది పిల్లలు పుట్టేవాళ్ళు, కానీ 2 3 బతికేవాళ్ళు. ఏంటండి, ఇప్పటిలాగా వైద్యం లేదు కదా, వైద్యం లేకపోవడం వల్ల పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చిన్న చిన్న జబ్బులు వచ్చినా చనిపోయేవాళ్ళని. అలాగే ఏమైందో ఏమో, ఈయన చేసిన సృష్టిలో వాళ్ళందరినీ తినేశాడట. అని చూశాడట, అయ్యా నువ్వు సృష్టి కూడా చేయొద్దు, ఉండేవాళ్ళని తినద్దు, ఇంకా ఆపు అన్నాడట బ్రహ్మదేవుడు. అయ్యా అని చెప్పి ఈయన చెప్తున్నాడట, విష్ణుదేవుని గురించి ఒకసేపు వర్ణించాడు. అయిన తర్వాత ఇక మళ్ళీ మైత్రేయుని అడుగుతున్నాడు ఎవరు, విదురుడు. ఆయన ఏం అడిగాడు, ఏం చెప్పాడు, మైత్రేయ ఉవాచ ఋగ్యజ సామధర్ వాఖ్యాన్ వేదాన్ పూర్వాది విర్ముఖై. సారీ 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 20 మైత్రేయ ఉవాచ ఏవమాత్మా భువాధిష్ట పరిక్రమ్య గిరాం పతిం బాధమిత్యర్ము మా మంత్ర్యా వివేశ తవ సేవనం అదా విద్యాయ తస్సర్గం దశపుత్ర ప్రజ్ఞరే భగవచ్చక్తియుక్తస్య లోక సంతాన హేతవః మరీచిర్ ఎత్రంగిరసౌ పులస్త్య పులహం క్రతుః భృగుర్వశిష్టో దక్షశ్చ దశమస్తత్ర నారదః ఉత్సంగన్నారదో యజ్ఞే దక్షోంగుష్టాత్ స్వయంభువః ప్రాణాద్వశిష్ట సంజాతో భృగుర్త్వచీకరాత్ర కశుః పులహో నాభితో జజ్ఞే పులస్త్య కర్ణయోర్ఋషిః అంగిరా ముఖతోక్ష్ణోతిర్ మరీచిర్ మనసో భవతు. తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు, మళ్ళీ ఆయన విష్ణుదేవుడి గురించి ప్రార్థించాడట. ప్రార్థించి ఆయన అది తీసుకుని ఏం చేశాడు,
మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి ఏంటి, 10 మందిని సృజించాడండి. ఎవరు వాళ్ళు? ఋషులు అండి, 10 మంది ఋషులు. మరీచి అవునా, అత్రి అంగిరసో కులస్తి అపలహ, ఎదుగో వీళ్ళందరూ అండి. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు, ఈ 10 మందిని మొట్టమొదట సృజించాడు. 10 మంది సృజించాడట. వీళ్ళల్లో దాదాపు ఋషులు, వీళ్ళు ప్రజాపతులు అని కూడా అవును, వీళ్ళని సృజించాడట. సృజించిన తర్వాత ఏమయ్యా వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పుట్టారండి అనే ఆ విషయం కూడా చెప్తున్నాడు. బ్రహ్మదేవుడి యొక్క ఒడిలో నుండి నారదుడు పుట్టాడట, ఒడిలో నుండి పుట్టాడట. ఆయనకి అందుకే అత్యంత ఇష్టడైన వాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు? విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు నారదుడు. బొటన వేల నుండి దక్షుడు పుట్టాడట, ప్రాణాల నుండి, శ్వాస నుండి వశిష్ఠుడు పుట్టాడు, చర్మం నుండి భృగువు పుట్టాడట, చేతి నుండి క్రతువు పుట్టాడట, నాభి నుండి పులహుడు పుట్టాడట, కర్ణాల నుండి పులస్త్యుడు పుట్టాడట, చెవుల నుండి, ముఖం నుండి అంగిరసుడు పుట్టాడట, కన్నుల నుండి అత్రి ఋషి పుట్టాడట, మనసు నుండి మరీచి పుట్టాడట. ఒక్కొక్కరు 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 ఏమండి ఈ అంటే వీళ్ళంతా సంకల్పంతో పుట్టినటువంటి వాడే అని ఒక్కొక్కరు ఒక్కొక్కరి నుండి. దీనికి ఇంకా లోపలికి వెళితే ఇంకా 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 అనేక రకాల అర్థాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత వీళ్ళ యొక్క జీవితంలో ఉంటుంది, ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా అక్కడి నుండి వచ్చారండి. అయితే తర్వాత మళ్ళీ ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే ఏమైంది, ఇరవై 24 కదా చదివింది, 25 చదివామా, 4 చదివాం. ఓకే, 2 శ్లోకాలు చూడండి. ధర్మస్థన దక్షిణ దక్షిణో యత్ర నారాయణ స్వయం అధర్మ పృష్టతో యస్మాత్ మృత్యుర్లోక భయంకర హృది కామో బ్రువ క్రోధో లోభశ్చాధర దక్షతాత్ అశ్యా వ్యాక్సిందవో మేడ్రా నిర్వృతి పాయోరఘాశ్రయ ఛాయయా కర్ధమో జగ్ఞే దేవహూత్యాపతి ప్రభుః మనసో దేహ సచ్చేదం జగ్ఞే విశ్వకృతో జగతు వాచం దుహితరం తన్వీం స్వయం బుర్హరతీం మనః అఖామాం చకమే క్షత్త సకామైతి న శ్రుతం తమధర్మే కృతమతిం విలోక్య పితరం సుతాః మరీచి ముఖ్యా మునయో విశ్రంభాత్ ప్రత్యుద్బోధయన. తర్వాత ఏమైంది అని అంటే ఆయన చూస్తూ చూస్తూనే ఉన్నాడు. అతని యొక్క కుడి చేతి నుండి ధర్మం ఉద్భవించింది, దక్షిణ హస్తం కుడి చేతి నుండి ధర్మం పుట్టింది. ఆ ధర్మానికి పత్ని ఎవరయ్యా అంటే మూర్తి అని ఆమెను ఆయనకు సమకూర్చాడు మూర్తి. వీళ్ళిద్దరికి నరనారాయణులు పుట్టారు, నరుడు నారాయణుడు. వీళ్ళే బదరీలో తపస్సు చేశారు అని అన్నారే, నరనారాయణులు పుట్టారట. ఆ తర్వాత ఏమైందయ్యా, ఆయనకు వీపు నుండి అధర్మం పుట్టిందట. ధర్మం ముందుంటుందండి, అధర్మం వెనక నుండి దెబ్బ కొడుతున్నాడు, దొంగ దెబ్బ కొడుతుంది. అధర్మం పుట్టిందట, ఆ అధర్మానికే మృతిదేవుడు పుట్టాడట. అర్థమైందా, ఎక్కడ ధర్మాన్ని పట్టుకున్నామో ధర్మో రక్షతి రక్షిత అన్నారు, ధర్మస్య ప్రభు అచ్యుత అన్నారు. ధర్మానికి ఎవరయ్యా ప్రభు? అచ్యుతుడు నారాయణుడు. నువ్వు ధర్మాన్ని అనుసరిస్తే ఆయన నిన్ను పట్టుకొని నడిపిస్తాడు, కానీ నువ్వు కానీ అధర్మాన్ని పట్టుకుంటే నిన్నెవరు పట్టుకుంటారు? యమధర్మరాజు పట్టుకుంటాడు. ఏం చేస్తాడు యమధర్మరాజు? గారెలాగా వేయిస్తాడు, గారెలాగా వేయిస్తాడు ఆయన.
కదా మృతి పడుకున్న ఆయన పుట్టాడండి అని. అదేవిధంగా ఏంటంటే ఆయన హృదయం నుండి ఇంకొకరు పుట్టారట. హృదయం అంటే ఇక్కడ మనస్సు, బహిర్ముఖమైన మనస్సు. దాని నుండి కామం పుట్టిందట. తర్వాత కనుబొమల నుండి క్రోధం పుట్టిందట. క్రోధం ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ కళ్ళలో కనిపిస్తుంది కదా, కనుబొమల నుండి. పెదవు నుండి లోభం పుట్టిందట. పెదవు నుండి లోభం పుట్టిందట అంటే అంత నాకే కావాలి అని మాట కూడా చెప్తాడు, చేత కూడా చేస్తాడండి కదా. ఆ తర్వాత ఏమైందయ్యా? క్రింది పెదవు నుండి లోభం, ముఖం నుండి వాక్కు అధిష్టానమైన సరస్వతి పుట్టిందట. ముఖం నుండి అని సరస్వతి పుట్టిందట. ఆయన జననేంద్రియ నుండి సముద్రాలు పుట్టాయట. ఉపస్థైత్రియం నుండి పాపమునకు నివాసస్థానం ఏంటది, నిర్వృతి పుట్టాడట. నిర్వృతి బహిర్దేశే నిరసన వస్తు అని అంటారు. నిర్వృతిని బయట ఉంచండి అని అంటారు. పాపానికి మూలమాట అయితే నిర్వృతి పుట్టాడట. ఆయన నీడ నుండి కర్దముడు జన్మించాడట. అతడికి దేవహూతిని ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా సమర్థుడు అట. మనసు నుండి మొత్తం కనిపించే ప్రపంచం అంతా కూడా పుట్టిందట. అంతేకాదండి, ఆయన ఆయనకు ఒకసారట అలాగ చూస్తూ చూస్తుంటే సరస్వతి దేవి మీద కోరిక కలిగిందట. సరస్వతి దేవి మీద వాస్తవానికి మొత్తం అన్ని సృజించింది ఈయనే కదా, ఈయనే కదా. మరి సరస్వతిని కూడా ఆయనే సృజించాడు కదా. ఆమె మీద ఈయనకు కోరిక కలిగేటప్పటికి మనసులో ఏదో ఇష్టం కలిగిందట. వెంటనే ఆయన కొడుకులు కదా ఈ ఋషులందరూ, వాళ్ళందరూ వచ్చి తప్పుపడ్డారట. నువ్వు సృజించినటువంటి అమ్మాయి మీద నీ కోరిక కలిగిందా అని. లేకపోతే ఈయనకంటే ముందుకు సృజించబడ్డ వాళ్ళు ఎవరు లేరు కదా కదా. ఆయన దేహాన్ని వదిలేశాడు బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడే దేహాన్ని వదిలేశాడు అంటే ఆత్మత్యాగం చేసేసుకున్నాడు, దేహత్యాగం చేసేసుకున్నాడు. మరి సృష్టికర్త ఎవరు? ఇప్పుడు మళ్ళీ విష్ణుదేవుడు అనుగ్రహంతో మళ్ళీ వచ్చాడు. అయితే ఏంటండి, మానవులకు ఉన్నట్టు దేవతలకి త్రిమూర్తులకి శారీరక సంబంధాలు ఉండవు, శారీరక సంబంధాలు ఉండవు. కాబట్టి వాళ్ళ విషయాల్లో ఏమవుతుందంటే మాయాశక్తే. అంటే ఒకవైపు పురుషుడుగా ఇంకొకవైపు స్త్రీగా కూడా వ్యక్తమవుతుంది రూపాలతో, కానీ అంతర్గతంగా భగవంతుడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇక్కడ వీళ్ళు తప్పుపట్టేటప్పటికే ఆయనకు అల్పత్వం అనిపించిన దేహాన్ని వదిలేశాడండి. మళ్ళీ విష్ణుదేవుడు అన్న చతుర్ముఖుడు అయినటువంటి బ్రహ్మ బయటకు వచ్చాడు. ఆయన మళ్ళీ ఇంకా సృష్టిని కొనసాగించాడు. ఎలా కొనసాగించాడు ఏంటి అనేది రేపు చూద్దాం. హరి ఓం. ఓం ఓం సర్వే భవంతు సుఖినః సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.